సార్, అలాగే మీ గురించి నేను అసలు హరిశ్చంద్ర ప్రసాద్ గారిని నేను నెట్లో వెతికినప్పుడు మీరు ఒక మంచి నేచర్ లవర్ అని, దేశానికి సంబంధించి కూడా చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారని, మీరు మీలో మంచి ఎమోషన్స్ ఉన్నాయని నేను చూశాను. అలాగే అంటే ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ గై అండి. ఏది వచ్చినా సరే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటాయి నాకు. మీడియోకర్గా ఉండలేను. దట్స్ వన్ ఆఫ్ మై డ్రాబ్యాక్స్. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ యాజిటేషన్ ఉంటే నాకేందులే అని పక్కకి వెళ్ళలేను నేను. ఐ విల్ గివ్ మై ఒపీనియన్. ఒక మనిషిని కలిశాను అంటే ఐ విల్ గివ్ మై ఒపీనియన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. సో ఐఎమ్ లైక్ దట్ బై నేచర్. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు విజయవాడలో పెరుగుతున్నప్పుడు చాలామంది ఫిలాసఫర్స్, చాలామంది సైంటిస్టులు, లేకపోతే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని కలిసేవాడిని మా తాతగారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మూలాన. అంటే ఫిలాసఫర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఫిలాసఫర్స్ ఉన్నారు. గోరా గారి ఫ్యామిలీతో మాకు పరిచయాలు ఉండే. ఆయన బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చి హీ స్టార్టెడ్ ఏథీస్ట్ మూమెంట్. వాళ్ళ ఫ్యామిలీలో పేర్లు కూడా అలానే ఉంటాయి, నగలు వేసుకోరు, బీఫ్ కూడా తినిపించాడు ఆయన. వాళ్ళ డాటర్ని ఒక హరిజనుడితో మ్యారేజ్ చేశాడు. ఆ రోజుల్లో నెహ్రూ క్యాబినెట్ ఇట్ సెల్ఫ్ కేమ్ అండ్ అటెండెడ్ దట్ మ్యారేజ్. అలాంటి ఫిలాసఫర్సు, అలాంటి థింకర్సు. అదేవిధంగా మీరు సత్యనారాయణపురం వెళ్తే మరి గ్రేటెస్ట్ పూజారులనండి, లేకపోతే మన ఆధ్యాత్మికం అనండి, వాటిల్లో స్పెషలిస్టులు ఉన్నారు. విజయవాడ ఈజ్ సచ్ ఎ గ్రేట్ ప్లేస్ వేర్ ఇట్ హ్యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. కమ్యూనిస్ట్ పార్టీస్ యాక్టివిటీస్ అక్కడ ఉండేవి, స్వతంత్ర పార్టీ యాక్టివిటీస్ అక్కడ ఉండేవి, కాంగ్రెస్కి స్ట్రెంగ్త్ అక్కడి నుంచే వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం అక్కడే పుట్టింది. సో ఇవన్నీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న, అంటే మంచి మంచి సైంటిస్టులు అక్కడి నుంచి వచ్చారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్టులు అక్కడి నుంచి వచ్చారు. ఇవాళ చూస్తే మీరు అక్కడ నుంచి, మొన్నే విన్నాను నేను, బయలాజికల్ ఇవాన్స్ డాట్లా వాళ్ళు అక్కడే స్టార్ట్ చేశారు, రెడ్డి ల్యాబ్స్ రెడ్డి గారు అక్కడి నుంచే, మేధా కృష్ణారెడ్డి అక్కడి నుంచే. సో సత్యం రామలింగరాజు లైలా కాలేజీలో చదువుకున్నాడు. సో అంత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది అక్కడ. ఒక చిన్న ప్రాంతంలో ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద స్టేజ్ యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంత మంచి స్టేట్లో, అంత మంచి ప్రాంతంలో ఇవాళ మీరు వెళ్తే కనుక గోండాయిజము, కాస్టిజము, రియల్ ఎస్టేటు, మనీ లెండింగు, ఈ తప్ప అంటే కల్చరల్లీ చాలా దిగజారిపోయింది ఆ ప్రాంతం. అంటే ఎందువల్ల? ఎందువల్ల అంటే ఉన్న క్రీమ్ అంతా అటు ఇటు వెళ్ళిపోయారు. అక్కడ ఆపర్చునిటీస్ లేవు. ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. పొటెన్షియల్ ఏరియా, మీరు విజయవాడ తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, తిరుపతి తీసుకోండి, కర్నూలు తీసుకోండి, అనంతపూర్ తీసుకోండి, అన్నిటికీ బ్యాక్గ్రౌండ్, విజయనగరం తీసుకోండి, శ్రీకాకుళం తీసుకోండి, కాకినాడ తీసుకోండి, ఏ ప్రాంతం తీసుకున్నా కూడా మీరు ఆంధ్రాలో కల్చరల్లీ వెరీ రిచ్ ప్లేస్. మంచి ఫిలాసఫర్స్ ఇచ్చారు, మంచి సైంటిస్టులు ఇచ్చారు, మంచి డాక్టర్స్ని ఇచ్చారు, లాయర్స్ని ఇచ్చారు. బట్ అక్కడి నుంచి అందరూ మైగ్రేట్ అయిపోయారు. మిగిలిన వాళ్ళకు ఆపర్చునిటీస్ లేవు. ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. సో అలా తయారైంది. అందుకని నేను ఒక కల్చరల్ సెంటర్ స్టార్ట్ చేశాను అక్కడ. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అనే పేరుతో విజయవాడలో కల్చరల్ సెంటర్ స్టార్ట్ చేసి, మన గవర్నమెంట్లో పనిచేసేవారు ఆయన, డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారని, ఆయన్ని బతిమాలి రిక్వెస్ట్ చేసి ఆయన గవర్నమెంట్ రిలీజ్ చేయకపోయినా కూడా ఫోర్స్ చేసి అడి చేసి ఇటు చేసి ఆయన సీఈఓగా పెట్టాము. సో ఆయన ఇప్పుడు దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. సో అది మేము స్టార్ట్ చేసిన తర్వాత పద్మజ అయ్యంగార్ అని అలా చాలామంది ముందుకు వచ్చి దే ఆర్ సపోర్టింగ్ అస్ నౌ. సో వీ కాన్సన్ట్రేట్ ఆన్ త్రీ థింగ్స్. ఒకటి కల్చరు, రెండోది లిటరేచరు, మూడోది ఆర్ట్. ఎందుకంటే అండి, ఇప్పుడు రాబోయే యుగంలో ఇన్నోవేషన్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇంపార్టెంట్. అంటే చాలా జాబ్స్ ఇప్పుడు మనం పోతాయండి. పోలీస్ మ్యాన్ జాబ్స్, అట్లానే రొటీన్ రీసెర్చ్ జాబ్స్, ఇవన్నీ కూడా పోతాయి రేపు. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు,
డేటా అనలిటిక్స్ వచ్చిన తర్వాత ఇంకొక 10-15 ఏళ్లలో మీరు కనుక చూస్తే ద పీపుల్ హూ కెన్ థింక్ ఇన్నోవేటివ్లీ డిఫరెంట్లీ క్రియేటివ్లీ ఓన్లీ విల్ బి షైనింగ్. ఈ బట్టీలు పట్టిన వాళ్ళు కష్టం, డాక్టర్లు అవనియండి, వాళ్ళు ఇంజనీర్స్ అవనియండి, వాళ్ళు షైన్ అవ్వరు. ఆల్రెడీ ఇప్పుడు అదే కదా సార్ స్కిల్, ఇది మీరు ఎప్పుడే చూస్తున్నారు మెల్లగా అది వస్తుంది. అంటే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదో ఒక ఆర్ట్లోనో లిటరేచర్లోనో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, మైండ్ని యూజ్ చేయగలిగిన వాళ్ళు, రొటీన్ కాకుండా, అలాంటి వాళ్ళే షైన్ అవుతారు రేపు ఫ్యూచర్లో కూడా పిల్లలకి. దట్ విల్ బీ ద మెయిన్ థింగ్ అండి. అందుకని కల్చరల్ సెంటర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడైనా చూడండి, మీరు కల్చర్కి, లిటరేచర్కి, ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంజనీర్ అయినా కూడా ఈ కోర్సెస్ కొన్ని చేయమంటారు, డాక్టర్ అయినా కూడా కొన్ని కోర్సెస్ చేయమంటారు. ఎందుకంటే బేసికల్లీ ద రీజన్ ఈజ్ దట్ మైండ్ కనుక మనకి పిల్లల మైండ్ ఆ క్రియేటివ్నెస్ డెవలప్ అవ్వకపోతే, రొటీన్లో ఉంటే వాళ్ళు షైన్ అవ్వరు, ఫ్యూచర్ జనరేషన్స్ అసలు షైన్ అవ్వవు. సో పేరెంట్స్కి దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. పిల్లలకి కొంత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, కొన్ని లైక్ ఈవెంట్స్, ఇప్పుడంటే స్టాంప్స్ కలెక్షన్ లేదు, పోస్ట్ కార్డ్ కలెక్షన్స్, ఏదో ఒకటి మేక్ దెమ్ క్రియేటివ్. వాళ్ళకు ఉంటుంది ప్రతి పిల్లల్లోనూ, అమ్మాయిలోనూ అబ్బాయిలోనూ కొంత క్రియేటివిటీ ఉంటుంది, అది చంపొద్దు. చదువుకొని వెళ్ళి నీకు 99.9% రావాలి, అవన్నీ ఇంపార్టెంట్ కాదు లైఫ్లో. అది ఇంపార్టెంట్, నాట్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Thank you.